ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫిష్ ఫ్రై తినాలంటే ఈ ప్రాంతంలో తినాలి అనే విధంగా ప్రత్యేకంగా ఫిష్ ఫ్రై ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా అమ్మకాలు జరుపుతూ ఉంటారు. 50 రూపాయలకి ఒక అతిపెద్ద ముక్క ఈ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతారు. ఎలా ఉంటుంది, ఎలా తయారు చేస్తారు, కొనుగోలు ఏ విధంగా ఉంటుంది చూద్దాం. కాకినాడ జిల్లాలో లక్కీ ఫుడ్ కోర్ట్, ఈ ఫుడ్ కోర్టుకు సంబంధించి అనేక రకాల వంటకాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఫిష్ ఫ్రై అనేది ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ హోటల్లో అనేక రకాలు, ఇటు దమ్ బిర్యానీతో పాటు మటన్ బిర్యానీ, అదేవిధంగా చికెన్ రోస్ట్ ఫ్రై, ఇలా ప్రధానంగా దూపిడి గొర్రె బిర్యానీ, ఇలా అనేకమైన వంటకాలు ఉంటాయి. అయితే ఫిష్ ఫ్రై మాత్రం ఈ హోటల్లో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. కొనుగోలుదారులు ప్రతినిత్యం ఈ ఫిష్ ఫ్రైతో పాటు అనేక వంటకాలు కొనుగోలు చేసేందుకు ఈ హోటల్లో ఎగబడతారు. మనకి కాకినాడ విశాఖపట్నం మధ్యలో తుని ప్రాంతంలో ఈ లక్కీ ఫుడ్ కోర్ట్ అనేది మనకి రాజా మైదానం ప్రధాన సెంటర్లో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి అతిపెద్ద జాతి అంటే బొచ్చు చేప కాకుండా వంజ్రుం లాంటి చేప ముక్కలతో మిక్స్ చేసి, అంటే ఒక రకమనే కాకుండా అనేక రకాల ఫిష్ మిక్సింగ్ చేసి ఇక్కడ ఫిష్ ఫ్రై అమ్మకాలు జరుపుతూ ఉంటారు. భారీ సైజ్ మన ముక్క సంబంధించిన అక్కడున్న వ్యాపారి వాళ్ళ అబ్బాయి చూపిస్తున్నాడు మనకి, ఒక ముక్క 50 రూపాయలు అన్నట్టుగా. దీంతో ప్రతి ఒక్కరు కూడా నోరూరించే ఈ ఫిష్ ఫ్రై కొనుగోలు చేసేందుకు ఈ లక్కీ ఫుడ్ కోర్ట్కి చేరుకుంటూ ఉంటారు. సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో తినే రోజులు ఎక్కువగా మంగళవారం, బుధవారం, ఆదివారం ఇలాంటి పర్వదినాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డుపైన ఇవి వేపి ప్రత్యేకంగా అమ్మకాలు జరుపుతూ ఉంటారు. దీంతో కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రాంతానికి చేరుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఈ ఫుడ్ కోర్ట్లో దమ్ బిర్యానీ కూడా ఒక ప్రత్యేకమైన స్పెషల్, నోరూరించే విధంగా ఈ ప్రాంతంలో ఉంటుంది. దీంతో దమ్ బిర్యానీ, అదేవిధంగా ఫిష్ ఫ్రై అనేది అక్కడికక్కడే అనేక మంది మన నివాసాల్లో ఏదైనా ఒకవేళ కర్రీ చేసుకున్నా ఈ ఫ్రై నంచుకునేందుకు ఎక్కువగా తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడే పార్సిల్ చేసి సంబంధించిన నిర్వాహకులు అమ్మకాలు జరుపుతూ ఉంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ లక్కీ ఫుడ్ కోర్ట్ ప్రత్యేకంగా ఆఫర్ల వర్షం ప్రకటిస్తుందని చెప్పుకోవచ్చు. చెప్పు రేడియో. ఏంటది ఆ?